అంటే ఓవరాల్గా ఆల్కహాల్ సెక్టర్ ఎలా ఉంటుంది అసలు? సో ఓవరాల్గా చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గ్రోత్ పరంగా మనకి లిక్కర్ కంపెనీస్కి ఎకానమీలో మనకి ఇప్పుడు వస్తున్న మార్పులు కానీ గమనిస్తే, మనం పదే పదే చెప్తూ ఉంటాను నేను, మనం ఎకానమీ చాలా ముందుకు వెళ్తుంది, గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గ్రోత్ మనం నమోదు చేసుకోబోతున్నాము. తర్వాత నెక్స్ట్ ఒక ఐదేళ్ళు ఎట్లా మూడు నాలుగేళ్ళు కాకపోయినా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం వరల్డ్ థర్డ్ పొజిషన్లో వెళ్ళిపోతాము. సో ఇటువంటి టైంలో ఏమవుతుందంటే అండి, లిక్కర్ కన్జంప్షన్ అనేది బాగా పెరుగుతూ ఉంటుందండి. సో నా ఉద్దేశం ప్రకారం లిక్కర్ అనేది ఇండియాలో గ్రోత్ పరంగా మంచి సిఏజిఆర్ నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ ఇండస్ట్రీ మీద నేను పాజిటివ్గానే ఉన్నాను. సో అందులో భాగంగా ఇంతకుముందే మనం అనుకున్నట్టు సులా ఒకటి కూడా మంచి. సో స్టాక్స్ విషయానికి వస్తే రాడికో కైతాన్ అని ఉందండి, తర్వాత యునైటెడ్ బ్రివరేజెస్ ఉంది, సో అది కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో రాడికో కైతాన్, యునైటెడ్ బ్రివరీస్, తర్వాత అన్లిస్టెడ్ స్పేస్లో బీరాన్ ఉంది, సో అది కూడా లిస్టింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు బట్ టైం పడుతుంది. సో అది బీరా స్టోరీ కూడా ఏంటంటే జస్ట్ ఒక 4 crores నుంచి ఈరోజు 1000 crores, ఇదంతా కూడా ఒక మ్యాటర్ ఆఫ్ 4 ఇయర్స్లో జరిగిందండి. అంత టర్న్ ఓవర్ వచ్చింది బీరా అనేది. ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నారు, క్రాఫ్ట్ బీర్ ఉంది, అన్లిస్టెడ్ స్పేస్లో ఉంది ఇది. ఇది దీన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు అండి. రైట్, శేషు గారు, అంటే ఎఫ్ఎంసీజీ, కొత్త ఎఫ్ఎంసీజీ కూడా రాబోతుంది, సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఎలా ఉండనుంది? ఎఫ్ఎంసీజీ అనేది ఎఫ్ఎంసీజీ ఆబ్వియస్గా ఇదేంటంటే అండి, డైలీ అంటే మనకి రెగ్యులర్గా మనం పొద్దున్న లేస్తే మనకి మనం ప్రతి ఏజ్ చేసినా కూడా మన ఎఫ్ఎంసీజీ అంటే కంపెనీస్ని మనం యూజ్ చేస్తుంటాం, పేస్ట్ కానివ్వండి ఏది కానివ్వండి ఇవన్నీ కూడా. కాబట్టి ఇదేంటంటే ఎప్పటికీ ఉంటుంది, ఎవర్గ్రీన్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఎఫ్ఎంసీజీలో కూడా కొంచెం మార్పులు అనేది వస్తున్నాయండి. ఇంతకుముందు ఏంటంటే మనకి కొన్ని కంపెనీస్ మాత్రమే మొనోపాలీ ఉండేది, ఇప్పుడు ఏంటంటే దాంట్లో మనకి చాలా కంపెనీస్ వచ్చాయి. తర్వాత అవకాశాలు కూడా మనకు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే ట్రెడిషనల్గా మన ఇండియాలో ఎలా ఉంటుందంటే, పాత రోజుల్లో 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందంటే, ఏదన్నా షాప్కి వెళ్ళడం, ప్రొవిజన్ స్టోర్కి వెళ్తే వాళ్ళు ఏదన్నా సోప్ ఇస్తే అదే తీసుకోవడం అట్లా ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా లేదు కాబట్టి సూపర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు మనకి ఈరోజు ఒక సోపు వాడతాము, నెక్స్ట్ ఇంకొకటి వాడతాం. అంటే ఆపర్చునిటీస్ అనేది కొత్త కంపెనీస్కి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ కూడా ఉంది. అయితే ఎఫ్ఎంసీజీలో మనం చూడాల్సింది ఫస్ట్ ఏంటంటే వాల్యుయేషన్స్ ఒకటి చూసుకోండి. సో ఇప్పుడు ఉన్న వాటిలో ఐటీసీ టొబాకోలో ఉన్నా కూడా ఎఫ్ఎంసీజీగా మారుతుంది కాబట్టి ఉన్న వాటిలో ఐటీసీ చాలా మటుకు బాగుండే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటి స్టాక్లో ప్లస్ డివిడెండ్ కూడా ఉందండి ఐటీసీలో. అట్ ద సేమ్ టైం కొంత హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి స్టాక్స్ ఉన్నాయి, అవి కొంచెం ఎక్స్పెన్సివ్, వాటిని కొంచెం ఆ ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఐటీసీ లాంటి స్టాక్స్, తర్వాత టాటా కన్స్యూమర్ ఒకటి ఉండి, అది కూడా రీసెంట్ డేస్లో ఉన్న అన్నింటిలో హయ్యెస్ట్ గ్రోత్ ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీ అంటే టాటా కన్స్యూమర్ అంటే పెద్ద వాటిలో, దాన్ని కూడా ప్రయత్నం చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా. అంటే ఇంకా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ రంగం ఎలా ఉండనుంది? మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది నేను లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగిందండి, నేనంత పాజిటివ్గా అయితే లేను. మీరు చూస్తున్నారు మీడియాలు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, డిజిటల్ మీడియా అనేది వచ్చిన తర్వాత మీడియా అనేది ట్రెడిషనల్ మీడియా అనేది చాలా అంటే ఫస్ట్ నుంచి అంత గొప్పగా లేదు, ఎవరు కూడా లాభాల్లో లేరు. మనకు తెలిసింది ఎన్డీటీవీ లాంటివి, తర్వాత 18 గ్రూప్ ఒకటి, ఇవన్నీ కూడా డెట్, హ్యూజ్ డెట్తో మనం చూసామే. 18 గ్రూప్నేమో రిలయన్స్ వాళ్ళు తీసుకున్నారు, ఎన్డీటీవీని అదాని వాళ్ళు తీసుకున్నారు. సో అటువంటి పెద్ద పెద్దవి కూడా సస్టైన్ కాలేకపోతున్నాయి. కాబట్టి ఏంటంటే మీడియా అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కరెక్ట్ కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీడియాలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి. సో మారుతూ ఉన్నప్పుడు డిజిటల్లో మనం ఉన్నాం కాబట్టి టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి, తర్వాత ఎవరి ఇండివిజువల్ కెపాసిటీతో వాళ్ళు సెన్సేషన్ చేస్తున్నారు. సో అటువంటప్పుడు ఈ ట్రెడిషనల్ మీడియా అనేది అంత ఫ్యూచర్ ఉండే అవకాశం అయితే లేదండి. శశి గారు, అంటే ఇంకా కెమికల్స్, మైనింగ్ వీటికి సంబంధించిన సెక్టార్స్లో ఎలా ఉండనుంది? మనం దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం, సో దాని గురించి కూడా డీమెజర్ కాబోతుంది. ఒకటండి, ఈ కెమికల్స్ అంటే కెమికల్స్కి అనేది ఫస్ట్ 2017-18 టైంలో మనకి మన ఇండియాలో ఈ కెమికల్స్ సెక్టార్ అనేది అసలు చెప్పాలంటే అన్ని కంపెనీస్ ఎక్కడో ఉండేవండి. అంటే
మార్కెట్ క్యాప్ కానీ చాలా చిన్న సైజ్ మన ఇండియాలో కెమికల్ సెక్టర్ అని ఒక చాలా చిన్న సైజ్ సెక్టర్ అండి అది. బట్ ఈరోజు అది కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్కి ఓవరాల్ సెక్టర్ పరంగా చెప్తున్నాను నేను అయిపోయింది. దానికి రీజన్ చెప్పాలి అంటే ఏంటంటే చైనాలో అక్కడ కొన్ని కారణాల వల్ల అక్కడ కంపెనీస్ని అక్కడ గవర్నమెంట్ని ఆ గవర్నమెంట్ అలవ్ చేయలేదన్నమాట. దాని కారణంగా దాన్ని మనం మన ఇండియన్ కంపెనీస్ అక్కడ ఎన్విరాన్మెంట్ కారణంగా ఒక మేజర్ వరల్డ్ వైడ్గా పెద్ద కంపెనీ ఒకటి ఉంది దాన్ని చైనా వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారనమాట ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కారణంగా. దాంతోపాటు చాలా కెమికల్ కంపెనీస్ చైనా రిస్ట్రిక్షన్ చేసింది అక్కడ. సో దాన్ని మన ఇండియన్ కంపెనీస్ మంచి అవకాశంగా తీసుకున్నాయన్నమాట. సో అక్కడ నుంచి ఈ కెమికల్ సెక్టర్ అనేది ఒక బ్రహ్మాండమైన గ్రోత్ అనేది చూసాము. అందులో మీరు చెప్పినట్టుగా దీపక్ నైట్రేట్ అన్నది. సో దీపక్ నైట్రేట్ విషయానికి వస్తే ఇది మల్టీ బ్యాగర్ అయిపోయిన స్టాక్ అది. సో ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా మంచి రిటర్న్స్ వచ్చింది. బట్ ఉన్న వాటిలో అంటే కెమికల్స్లో కూడా రకరకాలు ఉన్నాయండి, మళ్ళీ డిఫరెంట్ కెమికల్స్లోనే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. నాకు తెలిసి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఇది ఇక్కడ నుంచి అంటే రీసెంట్ ఐస్ నుంచి కొంచెం కరెక్ట్ అయింది. బిజినెస్లో కొంచెం మార్పులు అనేది రానుంది, ఇందులో వాల్యూమ్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుండే అవకాశాలు ఉన్నాయండి.